నేను మీ డాక్టర్ కావ్య. మీలో చాలా మంది నా దగ్గరికి వచ్చి రాత్రిపూట పళ్ళనొప్పి హఠాత్తుగా ఎక్కువ అవుతుందని చెప్పి వాటి కారణాలు మరియు వాటిని ఎలా నివారించాలో అడుగుతుంటారు. ఈ రోజు మనం చూడబోయే అంశం అదే. రండి వీడియో చూద్దాం. రాత్రిపూట నొప్పి ఎక్కువ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం. మొదటి కారణం ఏంటంటే రాత్రి తిన్నప్పుడు తీపు కానీ పులుపు కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు మీకు పంటలో ఆల్రెడీ కుచ్చిపోయినప్పుడు దాంట్లో తగ్గడం వల్ల మీకు ఆ నొప్పి ఉంటుంది. రెండవ కారణం ఏంటంటే పంటి నొప్పి ఉన్నప్పుడు ఫ్లాట్ గా పడుకోవడం. ఇలా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ రక్తనాళాల్లో ఉన్న రక్తస్రావణ ఎక్కువై పంటలో ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల పంటి నొప్పి ఎక్కువ తెలుస్తుంది. మూడవ కారణం మీరు నిద్రలో పంటిని కొరుక్కోవడం. ఇది అందరికీ ఉండకపోవచ్చు. కొంతమందికి వాళ్ళ వర్క్ ప్రెషర్ వల్ల కానీ లేకపోతే చిన్నప్పటి నుంచే ఇలాంటి అలవాట్లు ఉండడం వల్ల నొప్పి తెలుస్తుంది. పంటి నొప్పి దేని వల్ల వస్తుందనే కారణాలు ఇప్పుడు చూసాం. వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు చూద్దాం. మొదటన మీరు గోరువెచ్చని నీటిలో కాస్త నిప్పు వేసుకుని కుక్కలిస్తే ఇన్ఫెక్షన్ తగ్గడం వల్ల మీకు నొప్పి కాస్త తగ్గుతుంది. రెండవది మీరు ఫ్లాట్ గా పడుకోకుండా మీ తల కింద రెండు లేదా మూడు దిండ్లు పెట్టి పడుకున్నప్పుడు మీకు డైరెక్ట్ గా మీ రక్తస్రావణ తలకి పోకుండా కొంచెం తగ్గడం వల్ల మీకు నొప్పి తగ్గుతుంది. ఈ రెండు చేసినా కూడా మీకు నొప్పి తగ్గినప్పుడు నేను చెప్పే ఈ రెండు మాత్రలు మీరు వాడవచ్చు. మొదటిది ఏంటంటే కీటరాల్ డిటీ 10 mg. ఇది ఎప్పుడు వాడాలి అంటే తిన్న తర్వాత ఒక మాత్రం వేసుకోవచ్చు. కీట్రోల్ డిటీ మీకు దొరకని తరుణంలో రమణాల్ అనే మాత్ర వాడచ్చు. ఇది ఎలా వాడాలంటే 6 గంటలకు ఒకసారి తిన్న తర్వాత 100 mg వాడచ్చు. 75 వయసు పైబడిన వాడు దీన్ని 6 గంటలకు ఒకసారి 75 mg వాడచ్చు. ఈ రెండు మాత్రల్ని ఎక్కువ ఉపయోగించడం వల్ల మీ కిడ్నీస్ దెబ్బతినే అవకాశం ఉంది కనుక మీ డాక్టర్ సలహా తీసుకొని ఈ రెండు మాత్రలు వాడండి. కిడ్నీ రోగాలు లివర్ రోగాలు ఉన్న పేషెంట్స్ ఇవి వాడకుండా ఉండడం మంచిది. ఈ రెండు ఒకేసారి వేసుకోకూడదు. ఏదైనా వీటిలో ఒకటి వేసుకుంటేనే మీకు సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ మీకు టెంపరరీగా రిలీఫ్ ఇవ్వచ్చు కానీ పర్మనెంట్ రిలీఫ్ కోసం మీ డెంటిస్ట్ ని ఖచ్చితంగా సంప్రదించాలి. ఈ అంశంపై మీకు వేరే సందేహాలు ఏమన్నా ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు, నేను మీకు రిప్లై చేస్తాను. లేదా డిస్క్రిప్షన్ లో మా వాట్సాప్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ ఓపెన్ చేసి చాట్ చేస్తే మేము మీకు ఆన్సర్స్ చేస్తాం. ఇవి కాకుండా మీరు ఈ నంబర్ కి కాల్ చేసినప్పుడు మేము డైరెక్ట్ గా మీకు ఆన్సర్ చేస్తాం. మన నెక్స్ట్ వీడియో చూసేంత వరకు బై.